హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మనకి రీసెంటే 2000+ పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటికి రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి విద్య అర్హత, ఎలిజిబిలిటీ అండ్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్గా మనం ఈ వీడియోలో షార్ట్కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి మంచి బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. మొత్తానికి పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆపరేటర్ అండ్ హెడ్ ఆపరేటర్, హెడ్ ఆపరేటర్ మెకానిక్ అండ్ వర్క్ షాప్ స్టాఫ్ సంబంధించి టోటల్గా 2430 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో అసిస్టెంట్ ఆపరేటర్ సంబంధించి 1374, తర్వాత హెడ్ ఆపరేటర్ మెకానిక్ 936, వర్క్ షాప్ స్టాఫ్ సంబంధించి 120 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ ఏంటి, మనకు 28 ఫిబ్రవరి 2022న లాస్ట్ ఎండ్ అవుతుంది. తర్వాత మనకి లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ చేయడానికి కూడా సేమ్ డేట్ 28 ఫిబ్రవరి 2022న క్లోజ్ అవుతుంది. సో మనకి పే స్కేల్ మాత్రం ఇక్కడ అసిస్టెంట్ ఆపరేటర్ వాళ్ళకి 25,500 నుంచి 81,100 లెవెల్, ఫోర్త్ స్కేల్ ప్రకారం. హెడ్ ఆపరేటర్ వాళ్ళకి 35,400 నుంచి 112,400 లెవెల్, సిక్స్త్ స్కేల్ ప్రకారం. తర్వాత వర్క్ స్టాఫ్ సంబంధించి 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పరిశీలిస్తే మనకి అసిస్టెంట్ ఆపరేటర్ వాళ్ళకి 12th పాస్ అయి ఉండాలి. హెడ్ ఆపరేటర్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, తర్వాత వర్క్ స్టాఫ్ సంబంధించి కేవలం 10th ప్లస్ ఐటీఐ కూడా అడిగారు. ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 ఇయర్స్. అప్లికేషన్ ఫీ ఆల్ క్యాండిడేట్స్కి ఒక 400 రూపీస్ అడిగారు. అది కూడా మీరు యూపీఐ ఐడి నుంచి లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి కూడా అంటే ఫీ అనేది పేమెంట్ చేయొచ్చు. సెలెక్షన్ అనేది మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ పిఎస్టి టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ డీటెయిల్స్ పరిశీలిస్తే మనకి హైట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ వాళ్ళకి, ముఖ్యంగా ఎస్సీ వాళ్ళకి 168 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకు అయితే 160 సెంటీమీటర్ అయితే సరిపోతుంది. చెస్ట్ వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్ ఓబీసీ ఎస్సీ వాళ్ళకి 79 నుంచి 84 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకు అయితే 77 నుంచి 82 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. రన్నింగ్ వచ్చేసి మేల్ అభ్యర్థులకు మాత్రమే 4.8 కేఎం ఇన్ 28 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ అభ్యర్థులు అయితే హైట్ ఇక్కడ 152 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఎస్టీ అభ్యర్థులకి కేవలం 147 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది. వెయిట్ మాత్రం ఫిమేల్ అభ్యర్థులకి 40 కేజీస్ ఉండాలి. రన్నింగ్ ఫిమేల్ అభ్యర్థులకి 2.4 కేఎం, 16 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద చాలా స్పష్టంగా తాజా ప్రభుత్వ ఉద్యోగాలనేటువంటి లింక్ ఇచ్చాను. అందులో కనుక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా మీకు ఒక్క నోటిఫికేషన్ కాకుండా టాప్ 16 నోటిఫికేషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ బ్రేకింగ్ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.